హాయ్ ఫ్రెండ్స్, మా మిత్రుడు సుబ్బారెడ్డి గారు ఒక అద్భుతమైన సినిమా తీశాడు, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. నేను ఆ ట్రైలర్ చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. రోజు నెగితే ఆ థ్రిల్ ఉండదు, కాబట్టి మనం ఓటమిని కూడా గెలుపులా తీసుకుని రోజు ఛాలెంజింగ్గా చేసుకుని మనం లైఫ్లో రన్ అవుతుంటే ఎప్పుడు కూడా గెలుపు వస్తుంది. యూత్ అందరూ కంగారు పడి మనకి ఈవేళ ఏదో మనం ఫెయిల్ అయ్యాము, లేకపోతే ఈవేళ మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి మనం డిసప్పాయింట్ అవ్వడం కరెక్ట్ కాదు. మనం రోజు పాస్ అవ్వం కదా, ప్రతి రోజు పాస్ అవ్వం. మనం కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాత ఎగ్జామ్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అప్పుడే పాస్ అవుతాం. కాబట్టి ఈ అద్భుతమైన పాయింట్ని ఈ సినిమాలో చాలా చక్కగా 2 గంటల సేపు సెల్యూల్ లైట్ మీద అద్భుతంగా చూపించాడు సుబ్బారెడ్డి గారు. కాబట్టి ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. ఇది ఓన్లీ యూత్ఫుల్ సినిమాయే కాదు, ట్రూత్ఫుల్ సినిమా. అంటే మన పేరెంట్స్ అందరూ కూడా చూడాల్సిన సినిమా. మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమి ఎదుగుదలతో జరుగుతున్నారు అనే విషయం తెలుసుకోవాలి. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా? అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. అక్క మీద ఉన్న కొంచెం కేర్ కూడా నా పైన లేదు. నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే. పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన పక్కనే ఉంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్, స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.